ఆనల్తోని చిత్తడి చిత్తడి ఉన్నదంతట గల్లీలల ఏడ చూసినా బుర్దే. ఇగ ఇట్లున్నాక దోమలు చూదులేకుంటుంటాయా? ఏ ఇంట్లో చూసినా జరాలే. సర్ది పరిచయంతోని సుస్తైతున్నారు. 2-3 రోజులైనా జ్వరం తగ్గుతలేదంటే దవాఖానకు పోవాల్సిందే. నెత్తురు పరీక్షలని ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని బగ్గనే ఖర్చు అవుతున్నదట. ఇంట్లో ఒక్కరు సుస్తైనా అందరికీ కష్టమే ఉంటుంది. మరి ఇది చాలదన్నట్టు నడిమిట్ల గీ తిప్పలు. కంట్లకెళ్ళి నీళ్లు గారుడు, రంగేసినట్టు ఎర్రగవుడు, మండు, ఊసుదోడు, ఇల్లంతా కండ్ల కలక వచ్చినోళ్ళు. గదేనుల్లా కండ్లొచ్చినాయి అంటారు కదా. హైదరాబాద్ సరోజినీదేవి కంటి దవకానకు ఒక్కనాడే 400 కేసులు వచ్చినాయంటే ఇక పవేట్లకి ఎందరు పోయినరో, అంతటా ఎందరు చూపించుకుంటుర్రో చూడుర్రిగా. ఒక్కలకొచ్చిందంటే రప్ప రప్ప అందరు కంటకపోతుంది. మళ్ళా సర్కారు హాస్టళ్లు, గురుకుల పాఠశాలల పిల్లల కంటితే పరీక్షలు చేపించి మందులు ఇప్పిస్తున్నారు. సీజనల్ డిసీజ్ ఎందుకంటే ఈ రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్లో టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. దాంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆనలకు వాతావరణం మారి గిసొంటి వస్తాయి. కండ్లొచ్చిన వాళ్ళకు 2-3 రోజులు దూరం ఉంటే మంచిది. డాక్టర్ కు చూపించుకొని అద్దాలు వాడాలి, సుక్కలేసుకోవాలి. దస్తులు, తువాళ్ళు, సబ్బులు, పేస్టులు సపరేట్ పెట్టుకుంటే ఇంకొకళ్ళ కంటది. పెద్ద డేంజర్ ఏమి ఉండదు, కానీ లాపర్వా కూడా చేయొద్దు. ఒక్కొక్క పారి సూపే పోవచ్చునట.